ఒక అమ్మాయిని చూడంగానే మన మనిషి అనుకునే తన కోసం ఏదైనా చేయవచ్చు అనిపించారు. సౌర్య గారు యాక్టింగ్ కే కాదు, సౌర్య గారు స్పీచ్ కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. లెట్స్ హియర్. అందరికి నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ ఇదే పరిస్థితి అండి. సెట్లో ఏమైనా డైలాగ్ చెప్దాం అనుకుంటే నేర్చుకుంటాను, హేమ గారికి కలగడం వల్ల మర్చిపోతాను. 4-5 టేకులు అయిన తర్వాత మళ్ళీ ఓకే, కొంచెం పక్కన ఉంటే కొంచెం డేంజర్, నాకు భయం వేస్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు. కానీ దూరంగా ఉండలేను, దగ్గరగా ఉంటే భయం. సో అమ్మమ్మ గారు ఇల్లు మంచి సినిమా ఉంది. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ రాని వాళ్ళ గురించి చెప్తామండి. ఫస్ట్ రావు రమేష్ గారు షూట్లో బిజీగా ఉన్నారు, చాలా మంచి క్యారెక్టర్ వేశారండి. అండ్ అలాంటి క్యారెక్టర్ మన ఇంట్లో డెఫినెట్లీ మంచి వాళ్ళే కానీ, మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి టీజర్ రావాలని చెప్పడు, మంచి వాళ్ళే కానీ చిన్న చిన్న అబద్ధాల వల్ల, నెక్స్ట్ కోపాల వల్ల మన మాట తీరు అనేది కొంచెం విసురుగా వస్తుంది. అలాంటి క్యారెక్టర్ రావు రమేష్ గారు. సో ఆయన అండ్ చలపతిరావు గారు మంచి క్యారెక్టరు. ముఖ్యంగా అందరూ చాలా చాలా బాగా చేశారు. సుమిత్ర గారు ఈ సినిమాలో సరిగ్గా కనెక్ట్ అవ్వకపోతే మాత్రం ఈ సినిమా ఉంటుంది కాదు. కానీ నేను చూసి నిజంగా అమ్మమ్మ అంటే ఇలాగే ఉంటుంది అని చెప్పి అనిపించింది, అంత మంచి లీనమైపోయారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సుందర్, మంచి స్టోరీ చెప్పాడు. ఐ థింక్ చెప్పినట్టు తీశాడు కూడా. అండ్ ప్రొడక్షన్ మంచి వాల్యూస్ ఉన్నాయి. అండ్ అంటే ఇంతమంది చెప్పారు కదండి ఫస్ట్ నుంచి అక్కడ నుంచి గంట సేపు 2 గంటల నుంచి ఒక కూర్చుని నేను చెప్దాం అన్న ప్రతిదీ అందరూ చెప్పేశారు. సో ఇప్పుడు నేను చెప్పడానికి ఇంకేం లేదు. సో అందరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎల్లుండి మా సినిమా రిలీజు. అండ్ అమ్మమ్మ గారి ఇల్లు, సమ్మర్ వచ్చింది, హాలిడేస్ వచ్చాయి, సినిమా కూడా వస్తుంది. సినిమా చూస్తే డెఫినెట్లీ అమ్మమ్మ కూడా గుర్తొస్తుంది, ఇన్ని వస్తాయి మన దగ్గరికి. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి ఇండస్ట్రీ, ఈ మూవీ వాళ్ళందరికీ. సో ఇంకెన్నో లాభాలు రావాలని కోరుకుంటున్నాను. అండ్ రాజేష్ గారికి అండ్ కుమార్ గారికి ఇంకెన్నో మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను. సుందర్ గారికి అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వాళ్ళు చాలా కష్టపడ్డారు. అండ్ రసూల్ గారండి, నేను మా అమ్మ ఒక మాట ఉంది వస్తున్నప్పుడు, ఫంక్షన్కి వస్తున్నప్పుడు ఒక మాట ఉంది, నువ్వు చాలా సినిమాలో కంటే ఈ సినిమాలు చాలా అందంగా ఉన్నారండి. సార్ నేను నిజంగా చెప్తున్నాను సార్, మా అమ్మ మాట ఉంది, అన్ని సినిమాలు చలో బాగున్నావు కానీ దీంట్లో ఇంకా బాగున్నావు అన్నారు. మరి చాలా 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 షాక్ అయిపోయాను, ఎందుకంటే నాకు మీ వర్క్ అంటే చాలా ఇష్టం. కానీ మా అమ్మ మాట అనేసరికి ఒక్కసారిగా నేను అన్ని సినిమాలు చూసుకున్నాను సార్, నిజంగా నాకు ఈ సినిమా అంటే లుక్ చాలా నచ్చింది నాకు. అండ్ మీ కెమెరాకు చాలా చాలా నచ్చింది నాకు. లాస్ట్ టైం చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను సార్, ఒకరికి ఒకరు లాంటి సినిమా నాకు మీతో చేయాలని సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఇక్కడికి వచ్చినందుకు, వెయిట్ చేసినందుకు. అండ్ ఈ వెయిటింగ్ తప్పవుదండి, సినిమా ఎల్లుండి రిలీజ్ అవుతుంది చూడండి. తప్పుగా మాట్లాడితే క్షమించండి, ఇంకెళ్ళొస్తాను అంతే కదండి. ఇంకెవరైనా ఉన్నారో మర్చిపోతే క్షమించండి అంతే కదా. ఏ దేని గురించి? అంటే బాగుంటుంది కదా, పర్సనల్స్ ఉంటే అందుకని పబ్లిక్ మాట్లాడకూడదని. సో అంజలి, ఐఎమ్ రియలీ సారీ ఫ్యామిలీ, ఐఎమ్ రియలీ రియలీ సారీ. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి తెలియట్లేదండి, ఎందుకంటే నేను నా చిన్నప్పటి నుంచి నేను తన గౌన్కి ఫ్యాన్, చిన్నప్పటి నుంచి ఆ వైట్ గౌన్ వేసి ఎగురుతుంటే. సో అంత బాగుండేది, సడన్గా తనే నా హీరో అని అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ మై అవర్ మూవీ అండ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ వన్స్ అగైన్. సో రీఎంట్రీ. సో ఇంకా ఎవరి గురించి మర్చిపోయి ఉంటే క్షమించండి, వెళ్ళొస్తాను. బాయ్, థ్యాంక్ యూ సార్. పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీ గోవా రావడం కూడా ఒక అడ్వెంచరా? గోవా రావడం అడ్వెంచర్ కాదు నాన్న, ఎలా వచ్చావు అనేది అడ్వెంచర్. లోకంలో వీడు ఒక్కడికే పెళ్ళైనట్టు ఫీలింగ్. నీకంటే నాకు ముందర అయిపోతాను కుళ్ళే. ఎందుకేనా, నా రైలు చెరువు వ్యాపారం మానిపించి మరి ఇక్కడ తీసుకొచ్చా?